Hi friends, how are you? Hope you are doing well and welcome back to Vasishta 360. ఈ వశిష్ట 360 అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి విద్యార్థులు, గృహిణులు, నిరుద్యోగుల కోసము కంప్లీట్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియను ఈ ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హావ్ హ్యాజ్ ని ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చెప్పిన క్లాసెస్ మనం వర్బ్స్ యూజ్ చేసి చెప్పాను. ఇప్పుడు చెప్పబోయే క్లాస్ ఏంటంటే నౌన్ యూజ్ చేసి ఎలా చెప్పాలో చెప్తాను. మనకి మామూలుగా ఈ హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగించాలంటే సాధారణంగా ఒక ఓనర్షిప్ గురించి చెప్పినప్పుడు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక డస్టర్ ఉంది, ఒక మార్కర్ ఉంది, ఒక డస్టర్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ మార్కర్ అంటాము. నా దగ్గర ఒక డస్టర్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ డస్టర్ అంటాము. నాకు ఒక కార్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ కార్ అంటాము. నాకు ఒక ఫారెన్ ఇంపోర్టెడ్ బైక్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ ఫారెన్ ఇంపోర్టెడ్ బైక్ అంటాము. నాకు ప్రాబ్లం ఉంది అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం అంటాము. అయితే ఏ ప్రాబ్లం అని ఎందుకు అంటున్నాము, ఏ బైక్ అని ఎందుకు అంటున్నాము అంటే ఒక అని చెప్పినప్పుడు ఒక అని దాని బదులు ఏ అని ఉపయోగిస్తాము. ఇప్పుడు ఆమె దగ్గర ఒక బుక్ ఉంది అని చెప్పాలనుకోండి, షీ హ్యాజ్ ఏ బుక్ అంటాము. ఆమె దగ్గర ఒక డైమండ్ నెక్లెస్ ఉంది అని చెప్పాలనుకోండి, షీ హ్యాజ్ డైమండ్ నెక్లెస్ అంటాము. ఓకే, ఈ రకంగా ఒకని ఏతో రిప్లేస్ చేస్తుంటాము అదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆర్టికల్స్ చెప్పినప్పుడు, డెఫినెట్ ఆర్టికల్స్, ఇన్డెఫినెట్ ఆర్టికల్స్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను దాని గురించి. అయితే ఇప్పుడు మీరు ఈ వీడియో కనుక చివరకు చూస్తే మీకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ డస్టర్ అన్నాను, మరి లేదు అని చెప్పడానికి ఎలా చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్ ఏ డస్టర్, ఐ హ్యావ్ నో డస్టర్. రెండు రకాలుగా చెప్పొచ్చు. ఐ డోంట్ have a duster అని చెప్పాలి. మరి మీ దగ్గర డస్టర్ ఉందా నాకు ఇస్తారని అడగాలనుకోండి, డూ యూ హ్యావ్ ఎ డస్టర్. మీ దగ్గర మార్కర్ ఉందా నాకు ఇస్తారని చెప్పాలనుకోండి, డూ యూ హ్యావ్ ఎ మార్కర్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా నాకు ఇస్తారా, చేంజ్ ఉందా నాకు ఇస్తారా అని అడగాలనుకోండి ఎలా అడుగుతారు, డూ యూ హ్యావ్ చేంజ్ అని అడగాలి. నా దగ్గర చేంజ్ లేదని చెప్పాలనుకోండి, ఐ డోంట్ హ్యావ్ చేంజ్. ఈ రకంగా మనము ఏదైనా ఒక విషయాన్ని కలిగి ఉండుట, ఇక్కడ బోర్డు మీద రాసిన చూడండి, ఏదైనా ఒక విషయాన్ని కలిగి ఉండుట, ప్రస్తుతం మనం కలిగి ఉన్నాము అని చెప్పడానికి, కలిగి ఉన్నాము, ఉన్నాను, ఉన్నాడు అని చెప్పడానికి మనము హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తాము. వెన్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ ఐ, వి, యూ, దే, వి యూజ్ హ్యావ్. వెన్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆర్ హీ, షీ, ఇట్, వి యూజ్ హ్యాజ్. ఈ హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు నౌన్ యూజ్ చేస్తే కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది అని లిటరల్గా తెలుగు మీనింగ్ వస్తుంది. అయితే ప్రజెంట్ పొసెషన్, ఇప్పుడు కలిగి ఉన్నాము అని చెప్పడానికి, ఓనర్షిప్ గురించి చెప్పడానికి అది చెప్తుంటాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. యూ హ్యావ్ ఎ మొబైల్, మీరు ఇప్పుడు మొబైల్లో ఈ వీడియో చూస్తున్నారు, మీ దగ్గర మొబైల్ ఉంది అని చెప్పాలనుకోండి, యూ హ్యావ్ ఎ మొబైల్. మీకు మొబైల్, మీ దగ్గర మొబైల్ ఉంది, నీ దగ్గర మొబైల్ ఉంది అని చెప్పడానికి ఎలా చెప్తాను, మీ మొబైల్కి 48 MP మెగాపిక్సెల్ కెమెరా ఉంది అని చెప్పాలనుకోండి, యువర్ మొబైల్. మొబైల్ అంటే ఏంటి, ఇట్ కదా, ఇట్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి, హ్యాజ్ అని యూజ్ చేయాలి. యువర్ మొబైల్ హ్యాజ్ 48 MP కెమెరా అని చెప్పి యూజ్ చేయాలి. దానికి 6 GB ర్యామ్ ఉందని చెప్పాలనుకోండి, ఇట్ హ్యాజ్ 6 GB ర్యామ్ అని చెప్తుంటాము. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, వి, యూ, దే ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి, హీ, షీ, ఇట్ ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి. అండ్ ఇప్పుడు ఈ ఇంటికి, అంటే ఈ రూమ్కి 2 దర్వాజాలు ఉన్నాయి, 3 కిటికీలు ఉన్నాయి అని చెప్పాలనుకోండి, దిస్ రూమ్, రూమ్ అంటే ఇట్, ఒక వస్తువు లాంటిది కదా ఇది, దిస్ రూమ్ హ్యాజ్ 2 doors and 3 windows. ఒక కంపెనీ ఉంది, దానికి వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పాలనుకోండి, దిస్ కంపెనీ హ్యాజ్ వండర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తుంటాం అన్నట్టు. ఓకే, ఈ రకంగా మనము డిఫరెంట్ వేస్లో హ్యావ్ని హ్యాజ్ని ఎలా ఉపయోగించాలి అంటే ఓనర్షిప్ గురించి చెప్పినప్పుడు ఉపయోగించాలి, రిలేషన్షిప్ గురించి చెప్పినప్పుడు ఉపయోగించాలి. ఇప్పుడు ఇంతవరకు చెప్పింది ఏంటి, నాకు కార్ ఉంది, బైక్ ఉంది, బుక్ ఉంది, బంగ్లా ఉంది, నగలు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ బైక్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ స్కూటర్, ఐ హ్యావ్ బంగ్లా, ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మనీ
అని చెప్పి రకంగా చెప్పాము ఓనర్షిప్ గురించి చెప్పినప్పుడు. మరి రిలేషన్షిప్ గురించి చెప్పినప్పుడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక అన్న ఉన్నాడు, లేకపోతే నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెలు ఉన్నారని చెప్పాలనుకోండి, అప్పుడు కూడా ఉపయోగించవచ్చు. ఐ హ్యావ్ ఎ బ్రదర్, ఐ హ్యావ్ ఎ సిస్టర్, ఐ హ్యావ్ ఎ బ్రదర్, ఐ హ్యావ్ ఎల్డర్ బ్రదర్, ఐ హ్యావ్ ఎ యంగర్ బ్రదర్, ఐ హ్యావ్ టూ సిస్టర్స్, ఈ రకంగా చెప్పొచ్చు. అయితే రిలేషన్షిప్ గురించి కాకుండా కూడా మనము ఒక ఫీచర్ చెప్పినప్పుడు చెప్పొచ్చు, ఆమెకి మంచి వాయిస్ ఉంది అని చెప్పాలనుకోండి, మంచి గొంతు మంచి కంఠం ఉందని చెప్పాలనుకోండి. షీ హ్యాస్ ఎ వండర్ఫుల్ వాయిస్, షీ హ్యాస్ బ్యూటిఫుల్ వాయిస్. ఆమె దగ్గర మంచి అందం ఉంది అని చెప్పాలనుకోండి, షీ హ్యాస్ బ్యూటిఫుల్ బ్యూటీ అని చెప్పాలన్నట్టు. అయితే ఈ రకంగా ఏదైనా ఒక వస్తువు యొక్క లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ వ్యక్తి యొక్క ఫీచర్స్ చెప్పాలనుకున్న లక్షణాలు చెప్పాలనుకున్నప్పుడు కూడా అతని దగ్గర మంచి మనసు ఉందని చెప్పాలనుకోండి, మంచి గుణం ఉందని చెప్పాలనుకోండి, హీ హ్యాస్ వండర్ఫుల్ క్యారెక్టర్ అంటాం. అది ఓనర్షిప్ కాదు, బట్ ఆ లక్షణాన్ని తెలియజేసినప్పుడు కూడా మనం హ్యావ్ని హ్యాస్ని ఉపయోగిస్తాము. అదే రకంగా మనకి ఏదైనా ఇల్నెస్ ఉంది, ఇల్నెస్ అంటే మనకి ఏదైనా జ్వరం వచ్చిందనుకోండి, లేకపోతే ఏదైనా నొప్పి ఉంది అనుకోండి, నాకు పంటిలో నొప్పి వచ్చిందని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై టూత్ అంటాం అన్నట్టు. లేకపోతే నాకు తలనొస్తుందని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ బ్యాడ్ ఐ హ్యావ్ హెడేక్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. ఐ హ్యావ్ బ్యాడ్ హెడేక్ అని చెప్పి కూడా చెప్తుంటాం అన్నట్టు. నాకు కాళ్ళలో నొప్పి వచ్చింది, లేకపోతే యాంకిల్లో చీలమండలంలో, లేకుంటే నాకు ఈ మొఖాల్లో నొప్పి వచ్చిందని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై యాంకిల్ అంటాం అన్నట్టు. ఈ రకంగా మనం పెయిన్ గురించి చెప్పినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. లేదా తింటున్నాను, గుర్తుపెట్టుకోండి, ఈట్కి బదులు ఇంగ్లీష్లో చాలా సాధారణంగా మోడర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేసేది ఏంటంటే హ్యావ్ని యూజ్ చేస్తారు, హ్యావ్ ఇట్ అంటారు. చూడండి, ఎప్పుడైనా ఈట్ ఇట్ అనే బదులు ఇట్ ఇట్ అన్న కరెక్టే, హ్యావ్ ఇట్ అంటారు. ఓకే, ఈ హ్యావ్ని ఉపయోగించి ఏదైనా తింటున్నాను చేస్తున్నాను చెప్పడానికి కూడా చెప్పొచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను లంచ్ చేస్తూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ హ్యావింగ్ మై లంచ్ అంటాము, ఎలాంగ్ విత్ మై కొలీగ్స్. ఈ రకంగా మనము చెప్తుంటాము. అయితే మన ఎక్స్పీరియన్సెస్ చెప్పినప్పుడు కూడా చెప్తుంటాము అన్నట్టు. ఈ హ్యావ్ని ఎలా చెప్తామంటే, ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అని చెప్పి మీ ఫ్రెండ్కి చెప్తుంటారు. హోప్ యు హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అని అడుగుతుంటారు. ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, వండర్ఫుల్ జర్నీ, ఐ హ్యావ్ వండర్ఫుల్ జర్నీ అని చెప్పి చెప్తుంటాం ఇలా. సో ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటాం. మీకు 12 ఫ్లైట్ ఉంది అని చెప్పాలనుకోండి, లేకపోతే ట్రైన్ ఉంది అని చెప్పాలనుకోండి, యు హ్యావ్ ట్రైన్ ఎట్ 12 అని కూడా చెప్తుంటాం. హ్యావ్ యొక్క యూసేజ్ చాలా వైడ్గా ఉంటుంది, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని కలిగి ఉన్నాను, కలిగి ఉన్నాము, కలిగి ఉన్నాడు అని చెప్పడానికి, ఓనర్షిప్ గురించి చెప్పడానికి, రిలేషన్షిప్ గురించి చెప్పడానికి, ఒక ఫ్యూచర్ చెప్పడానికి, ఇల్నెస్ చెప్పడానికి ఉపయోగిస్తుంటాము. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వారికి లేకపోతే వి అనున్నాం కాబట్టి మనకు లేదా మాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాలనుకోండి, వి హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ రాశాను, మాకు సమస్యలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పాలి. ఎలా చెప్తాం అప్పుడు, వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ వి హ్యావ్ నో ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంతమంది మిత్రులు అడుగుతారు, సార్ మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, మేము వచ్చి జాయిన్ అవుతామని అంటారు. అప్పుడు నేనేం చెప్తానంటే, లిటరల్గా నాకు ఇన్స్టిట్యూట్ లేదు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్స్టిట్యూట్ ఆర్ ఐ హ్యావ్ నో ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని చెప్తుంటాను. ఒకవేళ ఇన్స్టిట్యూట్ ఉంటే నా బ్రాంచ్ దిల్సుఖ్ నగర్లో ఉంది, కుకట్పల్లిలో ఉంది, అమర్పేటలో ఉందని చెప్పడానికి, ఐ హ్యావ్ అన్ ఇన్స్టిట్యూట్ ఎట్ కుకట్పల్లి, ఎట్ దిల్సుఖ్ నగర్ అని ఈ రకంగా చెప్తాను. ఉంటే ఇలా చెప్తాను, లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ అని చెప్తాను. అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఇన్స్టిట్యూట్ అని చెప్తాను. దాన్ని క్వశ్చన్ ఎలా అడగాలో, దాన్ని ఇంట్రోగేటివ్ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పే ప్రయత్నం చేస్తాను, శ్రద్ధగా వినండి. యూ హ్యావ్ ఎ మొబైల్, ఇట్ హ్యాస్ వండర్ఫుల్ ఫీచర్స్. యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ మొబైల్ అంటే నీకు ఒక మొబైల్ ఉంది, ఇట్ హ్యాస్ వండర్ఫుల్ ఫీచర్స్ అంటే దానికి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి కెమెరా ఉంది, మంచి ర్యామ్ ఉంది, మంచి గేమింగ్ గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి అని చెప్పడానికి. వీ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు, మాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. హీ హ్యాజ్ ఎ పెన్, అతనికి ఒక పెన్ ఉంది. హ్యాజ్ ఎందుకు ఉపయోగించాము, ఎందుకు అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ను ఉపయోగిస్తాము. మరి ఇక్కడ హ్యావ్ ఎందుకు ఉపయోగించాము, ఐ వి యుది వచ్చినప్పుడు హ్యావ్ ఉపయోగిస్తాము. ఇక్కడ షీ హ్యాజ్ వన్ బ్రదర్ అండ్ టూ సిస్టర్స్, ఆమెకి ఒక తమ్ముడు, ఇద్దరు అక్కలు, లేకపోతే ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారని చెప్పడానికి ఇలా చెప్తుంటాము. ద కార్ హ్యాస్ 4 wheels, ఒక కారు ఉంది, దానికి 4 చక్రాలు ఉన్నాయని చెప్పాలనుకోండి. ఇట్ హ్యాస్, కార్ అంటే ఇట్ కదా, ఇట్ హ్యాస్ 4 wheels. బండి ఉంది, దానికి 2 చక్రాలు ఉన్నాయని చెప్పాలనుకోండి, ఇట్ హ్యాస్ 2 wheels అంటాము. బండికి 150 cc 4-stroke ఇంజన్ ఉందని చెప్పాలనుకోండి, ఇట్ హ్యాస్ 150 cc 4-stroke ఇంజన్ అని చెప్తుంటాం అన్నట్టు.
ఈ రకంగా మనము ఏదైనా కలిగి ఉండుటాన్ని ప్రస్తుతం మనం ప్రజెంట్ పొజిషన్ చెప్పడానికి మనం హ్యావ్ని హ్యాజ్ని ఉపయోగిస్తాము. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఎలా చేయాలి అంటే ఐ హ్యావ్ ఏ బైక్, నాకు ఒక బైక్ ఉంది. దాన్ని ఎలా సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి అంటే డూ ఐ హ్యావ్ ఏ బైక్ ఎలా చేయాలి అంటే ఈ ఐ వి యూ దే ఉన్నప్పుడు సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ డూని ఉపయోగించాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ డజ్ ఉపయోగించాలి. చాలా శ్రద్ధగా వినాలి ఇక్కడే, ఎందుకంటే క్వశ్చనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్. పాజిటివ్ సెంటెన్స్ కిందనో మీదనో బట్లర్ ఇంగ్లీష్ ఏదో రకంగా చెప్తాము, బట్ ఇంగ్లీష్లో క్వశ్చనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లేదు కాదు కుదరదు అని చెప్పడానికి కూడా చాలా ఇంపార్టెంట్. నాకు బైక్ లేదు అని చెప్పాలనుకోండి, ఈ డూకి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డు నాట్ ఆర్ డోంట్ అవుతుంది. అప్పుడు ఎలా చెప్తాము, ఐ డోంట్ హ్యావ్ ఏ బైక్. ఇప్పుడు ఈ డోంట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది, డోంట్ ఐ హ్యావ్ ఏ బైక్. నాకు బైక్ ఉంది, నాకు బైక్ ఉందా, నాకు బైక్ లేదు, నాకు బైక్ లేదా, ఈ రకంగా మనము నాలుగు సెంటెన్సెస్ని పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది, లేకపోతే ఈ మొబైల్కి 48 MP కెమెరా ఉందని చెప్పాలనుకోండి. మనం మీరు ఇప్పుడు చూస్తున్న మొబైల్ ఉంది, ఒప్పో కానీ వివో కానీ, దానికి 48 MP కెమెరా ఉంది అని చెప్పాలనుకోండి. ఇట్ హ్యాస్ 48 MP కెమెరా. దీనికి 48 MP కెమెరా ఉంది అని చెప్పాలి అడగాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాము, ఈ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ను అడుగుతా యూజ్ చేస్తాం అన్నట్టు. డజ్ ఇట్ హ్యావ్ అని యూజ్ చేస్తాము, డజ్ ఇట్ హ్యావ్. ఎందుకు మరి ఇక్కడ ఉన్న హ్యాజ్ ఇక్కడ హ్యావ్ కింద మారింది అంటే, గుర్తుపెట్టుకోండి బండ గుర్తు, ఆల్రెడీ మనము డజ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యావ్ కింద మారుతుంది. ఈ హ్యాజ్ హ్యావ్ కింద ఖచ్చితంగా మారాలి. డజ్ ఇట్ హ్యావ్ 48 MP కెమెరా, ఇది క్వశ్చన్. లేదు దీనికి 48 MP కెమెరా లేదు, ఓన్లీ 16 MP కెమెరానే ఉంది అని చెప్పాలనుకోండి, ఈ డజన్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, డజంట్ అవుతుంది కదా. సో ఇట్ డజంట్ హ్యావ్ 48 MP కెమెరా. దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, డజంట్ దీనికి లేదా అని అడగాలనుకోండి, డజంట్ ఇట్ హ్యావ్ 48 MP కెమెరా, ఈ రకంగా మనం అడగచ్చు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా శ్రద్ధగా వినండి అర్థమవుతుంది బాగా. హీ హ్యాజ్ ఏ పెన్, అతడి దగ్గర ఒక పెన్ ఉంది, మార్కర్ పెన్ ఉంది, లేకపోతే ఒక పార్కర్ పెన్ ఉంది అనుకుందాము. హీ హ్యాజ్ ఏ పెన్, అతని దగ్గర పెన్ను ఉందా అని అడగాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, హీ షీట్ వచ్చినప్పుడు సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ ఏంటి, డజ్ కదా. డజ్ హీ హ్యావ్, హ్యాజ్ ఏమైంది ఇక్కడ, హ్యావ్ అయింది. డజ్ హీ హ్యావ్ ఎ పెన్, ఇదేమో పాజిటివ్ సెంటెన్స్, ఇదేమో ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మరి అతని దగ్గర పెన్ను లేదు అని చెప్పాలనుకోండి, హీ డజంట్ హ్యావ్ ఎ పెన్, హీ డజంట్ హ్యావ్ ఎ పెన్. అతని దగ్గర పెన్ను లేదా అని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, డజంట్ హీ హ్యావ్ ఎ పెన్. ఈ రకంగా ఇన్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా చెప్పచ్చు. హోప్ యు అండర్స్టాండ్ వెల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని సిఫార్సు చేస్తారని చెప్పి నా మనవి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, ఆల్ ద బెస్ట్. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, మళ్ళీ చెప్తాను. మీకోసం ఎన్ని వీడియోస్ అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. బాయ్.